హాయ్ అమ్మా. నా పేరు యువరాణి, లోకేష్ బాబు గారి నియోజకవర్గం. కష్టపడి లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది. ఎందుకని అంటే రాక్షస పాలన నుంచి రామరాజ్య పాలనలోకి అడుగెడాలి, మన కలలు నెరవేరాలి. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం పేరు ప్రతిష్టలు కీర్తి కిరీటానికి ఎగరాలి అనే ఉద్దేశంతో మనం అందరం కష్టపడి ఎప్పుడూ ఓటు వేయని వాళ్ళు కూడా వెళ్ళి ఓటు వేసి ఓటు ద్వారా నా హక్కు అని 150 మంది ఇచ్చారని విర్రవీగినటువంటి ముఖ్యమంత్రికి అంతకంటే ఎక్కువ స్థానాలు 164 స్థానాలు ఇప్పించి తిరుగులేని మెజార్టీతో గెలిపించుకున్నాం. అలాగే 2029లో కూడా గెలిపించుకొని మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో అత్యున్నతంగా చూసుకోవాలనే కోరిక మాలో ఉంది. అది నెరవేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఈ 30 రోజులు ఎలాంటి మార్పులు చూశారు మీరు? ప్రజల వద్దకే పాలన అని మామూలుగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అలాగే జన్మభూమి కార్యక్రమాలు జరిగినాయి, అప్పుడు గళం విప్పి అందరూ ఎవరి కోరికలు వాళ్ళు నెరవేర్చుకుంటానికి, ఎవరి సమస్యలను వాళ్ళు తీర్చుకోవడానికి జరిగేది. ఇప్పుడు ఇది రాక్షస పాలనలో అలాంటివి ఏమీ జరగలేదు. నేను ఒక ల్యాండ్ ఇష్యూలో ఆక్యుపై గురైనటువంటి బిల్డింగ్ని విడుదల చేయించుకోవటం కోసం లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చా. ఓనర్లు 4 మేమెవరం సంతకం పెట్టలా, వాళ్ళ మనుషులు వెళ్ళి ఆక్యుపై చేసుకుని ఇప్పుడు దొంగ అగ్రిమెంట్లు రాసుకుని నడుపుతున్నారు. అది ఖాళీ చేయించుకుని నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు కదా, సో దాని గురించి మీ అభిప్రాయం? అది కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే నీ పొలం నీది కాదు, నా ఇల్లు నాది కాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అది అధిగమించాలి, మనం మంచిగా మన ఆస్తిని మనం అనుభవించాలి అనుకుంటే తప్పనిసరిగా ఆ యాక్ట్ రద్దు అవ్వాల్సిందే. అది నిన్న పెట్టారు, అవుతుంది, మనందరం సుఖంగా ఉంటాం. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మరి అంతేగమ్మా, ఇల్లు కట్టుకోలేని వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవటానికి వీలవుతుంది. ఒక ప్రహరీ గోడ కట్టాలంటే 200,000 రూపాయలు ఇసుక కావాల్సి వస్తుంది. మరి ఆపేసుకున్నాం కట్టుకోకుండా, అలాంటి దుస్థితిలో ఉన్నాం. ఇప్పుడు హ్యాపీగా మనం ట్రాక్టర్ మన సొంతదైతే డబ్బు కట్టకుండా ఇసుక తెచ్చుకుంటాం, మనం కట్టుకుంటాం. ఆ అనుభవం హక్కు మనకు వచ్చింది, ఈ రోజున వచ్చింది. కడివెడి పాలల్లో విషబొట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉద్యోగస్తులందరినీ ఏడిపించి అందరూ ఉసురు పోసుకున్నాడు జగన్. అది నేను చెప్పదలుచుకున్నది.